వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. జైలు జీవితం ఎంతో భయంకరంగా ఉంటుంది. అది నెల రోజులైనా సంవత్సరమైనా అయిన వాళ్లకు దూరంగా నాలుగు గోడల మధ్య జీవించాల్సి ఉంటుంది. చెప్పడం ఈజీగానే ఉన్నా ఈ పెయిన్ను అనుభవించిన వారికే తెలుస్తుంది. అయితే అలాంటి జీవితం గడిపి జైలు నుంచి విడుదలైన ఒక యువకుడు సంతోషం పట్టలేక జైలు గేటు ముందే డ్యాన్స్ వేశాడు. అది చూసిన స్థానికులు, జైలు సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక జైలు ముందే డ్యాన్స్ చేస్తున్న ఈ యువకుడి పేరు శివుడుగా తెలుస్తోంది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో చోటు చేసుకుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో యూపీ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు అతనికి 7 జైలు శిక్షతో పాటు 1,000 రూపాయల జరిమానా విధించింది. కానీ శివుడు అనాథ కావడంతో అతని కేసును వాదించడానికి కూడా ఎవరూ లేరు. దీంతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషితో ఎట్టకేలకు విడుదలయ్యాడు. అతనితో పాటు మరో ఖైదీ కూడా విడుదలయ్యాడు. ఆ తర్వాత అతను జైలు నుండి బయటకు వచ్చాడు. అలా జైలు నుంచి బయటకు రాగానే సదరు యువకుడు ఆనందంతో డ్యాన్స్ చేశాడు. సంతోషం పట్టలేక జైలు గేటు ముందే తనివి తీరా డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టాడు. ఇక అది చూసిన జైలు సిబ్బంది కూడా అతన్ని ఉత్తేజపరుస్తూ చప్పట్లు కొట్టారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇక ఈ వీడియో చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రోకి జైలు జీవితం ఎలా ఉంటుందో తెలిసి వచ్చినట్టుంది. ఇకనైనా తప్పుడు మార్గంలో కాకుండా మంచిగా పనిచేసుకుని స్వేచ్ఛగా జీవించు అంటూ కామెంట్స్ రూపంలో సలహాలు ఇస్తున్నారు.